నెల్లూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పెట్రకొండ క్షేత్రంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వైభవంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. తొలి రోజు అంకురార్పణ కార్యక్రమం విశేషంగా వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు వేదగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ పాలక మండలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పొట్ట మట్టిని సేకరించి దానిపై పాలాభిషేకంతో చెమ్మకిల్లిన నవధాన్యాలను మరియు జిల్లేడు ఆకులతో చల్లి మట్టితో కప్పారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 23 నుండి 29 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏలూరి వీరశెట్టి కుమారుడు వెంకట సుబ్బారావు, సిహెచ్డిఆర్ఓ ప్రసాద్ గుప్తా ఉభయకర్తలుగా వ్యవహరించారు.